వైఎస్ వివేకానంద హత్య కేసులో సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం రంగంలో దిగిన తర్వాత ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. కింది కోర్టులు జోక్యం కూడా తగ్గింది. ప్రతిదీ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎప్పటికప్పుడు సమాచారము తెప్పించుకుంటూ ఏం జరుగుతుందో కన్నేసి ఉంచాడు. ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా పారదర్శకంగా ఈరోజు కింది కోర్టులు హైకోర్టులు అన్నీ కూడా పనిచేయవలసిన పద్ధతి వచ్చింది. ఎప్పుడైతే తెలంగాణ హైకోర్టు ఆ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఆక్షేపిస్తూ అసహనం వ్యక్తపరుస్తూ ఆగ్రహం వ్యక్తపరిచాడో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే న్యాయస్థానాల్లో ఉండే జడ్జిలకు న్యాయాధికారులకు ఒక హెచ్చరికలాగైంది. ఆయన తెలంగాణ హైకోర్టు జడ్జినే ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆ మధ్యంతర ఉత్తర్వులేంటి ఆ లోకమేంటి న్యాయశాస్త్రాన్నే తిరిగి రచిస్తున్నారా మీరని ఆయన చేసిన వ్యాఖ్యలు. సిబిఐ వాళ్ళంట ప్రశ్నలు రాయాలంట, వీళ్ళు లాయర్లు కూర్చుని వైఎస్ అవినాష్ రెడ్డి తరపున సమాధానాలు రాసి టైప్ కొట్టి ఇస్తారంట. ఏంటి ఎక్కడుంది ఈ దర్యాప్తు, ఈ వ్యవస్థ ఎక్కడుంది? ప్రశ్నాపత్రాలేంటి, సమాధు జవాబు పత్రాలేంటి, ఎక్కడున్నది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆయన నిప్పులు దొక్కాడు. ఆయన ఒక సింహంలా గర్జించాడు. ఆయన ఆగ్రహావేశాలు చూసిన ఆ బహిరంగ కోర్టులో ఉండే న్యాయవాదులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యాడు. మా చీఫ్ జస్టిస్ గారు ఎప్పుడు కూడా ఇంత కోపం ఎవరికి ఎప్పుడు చూడలేదు. ఆయన తెలంగాణ హైకోర్టులో జరిగిన విషయాల గురించి ఇంత నిశితంగా బహిరంగంగా దేశంలో ఉండే జాతీయ మీడియా ప్రాంతీయ మీడియా తెలుగు మీడియాల్లో వచ్చే విధంగా తెలంగాణ హైకోర్టులో జరిగిన పొరపాటుని ఎలుగెత్తి ఆ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నేను రద్దు చేస్తున్నానని చెప్పటం అనేది ఒక విధంగా న్యాయ వ్యవస్థలో పనిచేసే న్యాయాధికారులు న్యాయమూర్తులు హెచ్చరికగానే భావించవలసిన అవసరం ఉన్నది. పైకోర్టులు సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో గమనిస్తారు అనే విషయాన్ని చెప్పకనే న్యాయ వ్యవస్థకు ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి వారి తండ్రి కూడా అదే హోదాలో ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు పనిచేసి న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చి నీతికి నిజాయితీకి మారు పేరుగా ఏ రకమైన ఒత్తులకు రాజకీయ ఒత్తులు మరో ఒత్తులు దేన్ని లెక్క చేయకుండా న్యాయ దేవత న్యాయ వ్యవస్థ నీతిగా నిజాయితీగా పారదర్శకంగా కేసుల విచారణ తీర్పులు ఇవ్వటం జరుగుతుంది. అయిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా అనేది కూలంకషంగా వాదోపవాదాలు విని తెలంగాణ హైకోర్టు నిర్ణయం చేయాలి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి లాయర్కి చెప్పారు, వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేవారు, ఎన్నాళ్ళు చేయలేదంటే ఎందుకు మీరు భయపడతారు? మీరు తప్పు చేయకపోతే మీరు బెయిల్ బెయిల్ అని కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? పైగా మీరు ముందస్తు బెయిల్ అంటున్నారు, అరెస్ట్ కాల అరెస్ట్ అవుతారనే మీకు కలలు వచ్చినాయా? ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయకపోతే ఎందుకు ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ అని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఒక రకంగా ఆక్షేపించాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సరే, ఆ తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లిఖితపూర్వకంగా రాసిన ఉత్తర్వులు అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం చేస్తారు. సిబిఐ చాలా పారదర్శకంగా చక్కగా కొత్తగా ఏర్పరిచిన సిట్టు. గతంలో రామ్ సింగ్ ఆధ్వర్యంలో నేతృత్వంలో జరిగిన ఆ సిబిఐ సిట్టు అది కాలయాపన చేసింది, ఏమీ దర్యాప్తులో పురోగతి లేదని చెప్పి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఉన్న సిట్టు వికాస్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కొత్త బృందం బాగా పనిచేస్తున్నారు. ఈ తెలంగాణ హైకోర్టులో జరిగిన కాలయాపన వల్ల ఏప్రిల్ 30 లోపల వాళ్ళ దర్యాప్తు పూర్తి కాదు కనుక మరో 2 నెలలు అవకాశం ఇస్తున్నా, జూన్ 30 లోపల పూర్తి చేయమని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది.
ఇక్కడ అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. న్యాయమూర్తిపై బాధ్యత పెరిగింది. ఆయన కోలంకషంగా అధ్యయనం చేసి ఆయన వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ తిరస్కరిస్తే ఇబ్బంది లేదు. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే ఏ కారణాల వల్ల మంజూరు చేశారు, దీన్ని మళ్ళీ సిబిఐ సుప్రీంకోర్టుకు తీసుకెళ్తుంది. ఇక్కడ ఆగరాళ్ళు సిబిఐ వాళ్ళు ఈయనకి బెయిల్ మంజూరు చేస్తే ఏ విధంగా ఎర్రగంగిరెడ్డి విషయంలో జరిగింది, అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు తీర్పు తర్వాత ఈ అంశం తప్పకుండా సిబిఐ సుప్రీంకోర్టుకు తీసుకెళ్తుంది. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో మనకెందుకు వచ్చిన గోళ, ఈ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అని హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు అవినాష్ రెడ్డికి యాంటిసిపేటరీ ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశాలు తక్కువని న్యాయ కోవిధులు భావిస్తున్నారు. అవసరం అనుకుంటే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, అనవసరంగా ఎవరిని కూడా వాళ్ళు బాధ పెట్టరు, హింసించరు కదా. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో మరొక ఆసక్తికరమైన అంశం, ఎర్రగంగిరెడ్డి ఆయన A1 ముద్దాయి. ఆయన మొదటి నిందితుడు. ఆయన హాయిగా చక్కగా ఆయన బయట ఉన్నాడు, జైలు బయట ఉన్నాడు, బెయిల్ పొందున్నాడు. ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పి కింది కోర్టు, హైకోర్టు ఆ రెండిట్లలో కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఎర్రగంగిరెడ్డి A1 ముద్దాయి యొక్క బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేసి 5 మే లోపల సిబిఐకి లొంగిపోవాలి. సిబిఐకి లొంగకపోతే అరెస్టు చేసి ఆయన్ని జైలుకు పంపండి అని చెప్పారు. అంటే ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు అవగానే ఆయన కూడా భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలా ప్రస్తుత పరిస్థితుల్లో జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ వాదోపవాదాలు వినే జడ్జి వేరు, ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వినే న్యాయమూర్తి వేరు. ఎర్రగంగిరెడ్డి విచారణ జరిపిన న్యాయమూర్తి మహిళా హైకోర్టు న్యాయమూర్తి, ఈయన వేరు. కనుక వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదా అనేది అది త్వరలో సుప్రీంకోర్టు యొక్క లిఖితపూర్వకమైన వాళ్ళ ఉత్తర్వులు చదివిన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఆయన ఉత్తర్వులు ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే షర్మిల నిరుద్యోగ యువత కోసం ధర్నా చేసి ఆ ధర్నా సందర్భంలో వైఎస్ వివేకానంద రెడ్డి బాబాయ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. మా బాబాయ్ చాలా సచ్చీలుడు, మృదు స్వభావి. మా బాబాయ్ పేరిట ఆస్తులు ఏమీ లేవు. వాళ్ళకున్నది ఒకటే కుమార్తె సునీత రెడ్డి. ఆ సునీత చిన్నప్పటి నుంచి కూడా వివేకానందరెడ్డి ఏ ఆస్తి కొన్నా కూడా సునీత పేరే పెట్టాడు, కానీ వివేక భార్య పేరిట కానీ వివేక పేరిట కానీ ఏమీ ఆస్తులు లేవు. కనుక ఆస్తుల కోసము సునీత కానీ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి కానీ కక్కుర్తి పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. సబ్స్క్రైబ్ తెలుగు.